Subscribe to Great Andhra for great videos. Hit the bell icon for faster updates. Namaste, నేను ప్రతిభ. Welcome to Great Andhra. మనం చిరకాలం అనుభవిస్తున్న అధికారం, దాని ఫలితంగా వస్తున్న సమస్త వ్యవహారాలు వేరే వాళ్ళు లాగేసుకుంటే ఎంత బాధ. ఆ బాధ అలా అలా కోపంగా మారాల్సిందే. ఆపై ఆ కోపం కాస్త పగ కింద మారి తీరుతుంది. ఎప్పుడైతే కోపం పగగా మారిందో ఖచ్చితంగా కుట్ర చేయాల్సిందే. లేదు అంటే పగ ఎలా నెరవేరుతుంది? కానీ ఎన్ని కుట్రలు పన్నినా పగ నెరవేరకపోతే మిగిలేది ఆక్రోశమే. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఐదేళ్ల పాటు ఎంత సంపాదించగలరో అంతా సంపాదించుకున్న కొందరి వ్యవహారం అచ్చం ఇలాగే ఉంది. ఇప్పుడు ఇక శాపనార్థాలు ఆక్రోశాలు తప్ప వారికే మిగిలినట్టు కనిపించట్లేదు. తమ మద్దతు పార్టీ ప్రభుత్వం, తమ సామాజిక బంధాల ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే కొందరు పండగ చేసుకున్నారు. మొత్తానికి తాము తిమ్మిని బమ్మిని చేసి జగన్కు అనుభవం లేదని ముద్ర వేసి చంద్రబాబుకు అనుభవం పండిపోయిందని టముకు వేసినందుకు ఫలితం దక్కింది. తాము ఎలా ఆడమంటే అలా ఆడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాని ఫలితంగా 5 ఏళ్ల పాటు ఏదో రూపంలో కోట్లకు కోట్లు ప్రతిఫలం దక్కింది. కానీ జనానికి నిజాలు తెలిసిపోయాయి. అనుభవం గడించింది, కావాల్సినంత తమవారికి గడించి పెట్టడం కోసమని అర్థమైపోయింది. 5 ఏళ్ల దాకా వేచి ఉండి తమ వంతు వచ్చాక సింపుల్ గా తీసి పక్కన పెట్టారు. అదిగో సరిగ్గా అక్కడ ప్రారంభమైంది బాధ. 6-7 నెలలు వారిలో వారే బాధపడ్డారు. సరే టైం రాకపోతుందా అని వెయిట్ చేశారు. కానీ అలాంటి టైం రాలేదు. దాంతో బాధ కాస్త కోపంగా మారింది. తమ నోటి దగ్గర కూడు లాగేసుకున్న వైఎస్ జగన్ పై కోపం పెరిగింది. దాంతో విమర్శలు పెరిగాయి. కానీ ఆ విమర్శలు పట్టించుకున్నవారు లేరు, ఆ కోపాన్ని గమనించిన వారు లేరు. దాంతో కోపం కాస్త పగగా మారింది. మరి పగ ఎలా తీరుతుంది? కుట్రలు చేయాల్సిందే. తమ పార్టీ ఎప్పుడో ఎక్కడెక్కడో ఏర్పాటు చేసిన స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేశారు. ప్రభుత్వం కాళ్లలో కర్రలు పెట్టడం ప్రారంభమైంది. ఆ కర్రలు అడ్డం పడి ప్రభుత్వ నిర్ణయాలు పల్టీ కొడితే ఆనందించడం ఆరంభమైంది. కానీ జగన్ తక్కువేం తినలేదు. ఎక్కడ ఏ తాళం వెయ్యాలో ఆ తాళం వేసేశారు. ఎక్కడ ఏ తాళం తీయాలో అక్కడ తీశారు. దాంతో ఈ కుట్రలన్నీ భగ్నమైపోయాయి. మరింక ఏం మిగిలింది? ఏవీ చేయలేని ఆక్రోశమేగా. ఇప్పుడు తెలుగుదేశం ప్రాపకంతో కింద నుంచి పైకెదిగి కోట్లు సంపాదించుకున్న వారి వ్యవహారం ఇలాగే కనిపిస్తోంది. చేయగలిగిన మోడీ ఏం చేయడం లేదన్న ఆక్రోశం, మోడీ జగన్ జోడీని ఎలా విడగొట్టాలన్న ఆక్రోశం, తమ బాధను మొత్తం ఆంధ్ర జనాల నెత్తిన రుద్దాలన్న ఆక్రోశం. ఈ ఆక్రోశంలో అసలు వాస్తవాలు మరచిపోతున్నారు. కేంద్రం రాష్ట్రంలో హైవేలు కడుతోంది, బైపాస్లు కడుతోంది, పోలవరం ప్రాజెక్టు కట్టలేదా? కేంద్రంపై పోలవరం బాధ్యత ఆ రోజే పెట్టేసి ఉంటే ఎలా ఉండేది? ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? లెక్కలు పక్కా చెప్పేసి ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడు లెక్కలడిగితే చిక్కుండేది కాదు కదా? కానీ ఈ ఆక్రోశం నింపుకున్న జనాల బాధేంటి? పోలవరం బూచీని సెంటిమెంట్ గా మార్చి జగన్ను కార్నర్ చేయాలి కదా. తాము చేస్తే జనం పట్టించుకోరు. తమది ఆక్రోశమని అందరికీ తెలుసు కదా. అందుకే మేధావులు స్పందించరేమనే ఆక్రోశం. మోడీని గట్టిగా తిట్టలేరు. ఎలాగైనా మోడీని బాబును కలపాలన్న అజెండా ఒకటి ఉంది కదా. అలా అని ఎందుకైనా మంచిదని మోడీని కూడా కాస్త కార్నర్ చేసే ప్రయత్నం మరోపక్క. జనం మోడీని మెల్లగా అయినా ద్వేషించాలి. జగన్ ని ఆంధ్ర జనం, ముఖ్యంగా మేధావులు నిలతీయాలి. పనిలో పడిగా జగన్ మోడీపై యుద్ధం ప్రకటించారు. దాంతో మోడీ జగన్ విడిపోవాలి. దాని ఫలితంగా జగన్ నానా ఇబ్బందులు పడాలి. అప్పుడు తమ ఆక్రోశం, పగ, కోపం చల్లారాలి, బాధ తీరాలి, మళ్లీ అధికారం సంప్రాప్తించాలి. అంతేగా? కాదు కాదు, అది తెలుగుదేశం అండతో తమ వ్యాపారాలను, తమ ఆదాయాలను పెంచుకున్న వారి అసలు బాధ. Subscribe to Great Andhra for great videos. Hit the bell icon for faster updates.